హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ యాంకర్ మాన్స. ఇండస్ట్రీలోకి రావాలంటే ఒక ప్యాషన్తో పాటు కళను నెరవేర్చుకోవాలంటే అంత కష్టపడుతూనే ఉండాలి. సో అలా కష్టపడి ఎంత ఎన్నేళ్ళు టైం పట్టినా కూడా తన మీద తన నమ్మకంతో ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, యాక్టర్గా ఈరోజు ఇండస్ట్రీలోకి ఎలా అయినా వచ్చేసారు మాధవ్ గారు. సో ఆయన అడిగే ఆయన ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఆయన ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, లైక్ ఇండస్ట్రీకి రావడానికి ఆయన ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి అని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ మాధవ్ గారు. హాయ్ అండి, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విన్నది ఏంటంటే మీరు ఇండస్ట్రీకి రావడానికి ఎన్నో ఏళ్ళగా ట్రై చేశాను అని అన్నారు. అసలు ఇండస్ట్రీకి రావడానికి ఎన్నేళ్ళు టైం పట్టింది, వచ్చాక ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేశారు? ఎందుకంటే జనరల్గా రాగానే మనకి ఛాన్సెస్ రావు, ఆ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి అన్నది నాకు కూడా తెలుసు. సో అందుకని అడుగుతున్నాను, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? యాక్చువల్గా నా మాస్టర్స్, నేను ఎంటెక్ క్వాలిఫై అయ్యేంత మాస్టర్స్ చదివేంత వరకు కూడా నేను ఒక్క సినిమా కూడా చూడలేదండి. చిన్నప్పుడు మాకు సండే 4 గంటలకు సినిమా వస్తే మాకు ఇంట్లో డిష్ అది కూడా అంటే ఉంటే డిస్టర్బ్ అవుతామని చదువు తీసించేసి బుక్స్ తప్పించి ఇంకేం ఉండదు. నా స్టడీస్ కంప్లీట్ అయ్యేంత వరకు నాకు ఒక్క సినిమా కూడా చూసిన అనుభవం లేదు. తర్వాత నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను క్యాంపస్ ప్లేస్మెంట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కార్పొరేట్ కంపెనీలో జాబ్. అండ్ నేను ఇప్పుడు సికింద్రాబాద్లో ఉంటుండే, సికింద్రాబాద్ నుంచి నా ఆఫీస్ ఆదిభట్ల అవుట్స్కర్ట్స్ కంప్లీట్లీ. సో రోజు ఎర్లీ మార్నింగ్ 7:45 ఇంటి ముందు క్యాబ్ వస్తుంది, క్యాబ్లోకి వెళ్ళాలి, 1 అవర్ జర్నీ. ఒకరోజు వెళ్తూ ఉంటే మాకు అప్పుడు రేడియో ఇచ్చి, 2013లో జరిగేది ఇదంతా, రేడియో ఇచ్చి వచ్చేది రోజు పెట్టుకొని వింటూ ఉండేవాళ్ళం. సో అలా వింటున్నప్పుడు వాయిస్ ఫ్యాషన్ హంట్ అనేది ఒకటి జరిగింది. అప్పుడే ఇప్పుడు మన స్వర్గీయ మన రామోజీరావు గారు అండ్ ఈటీవీ విన్, ఈటీవీ ప్లస్ అని ఈటీవీ ఛానల్స్ని చాలా, ఈటీవీ హెల్త్ కావచ్చు, ఈటీవీ లైఫ్ కావచ్చు, ఇలా చాలా ఛానల్స్ని ఎక్స్పాండ్ చేస్తూ అండ్ రేడియో మిర్చితో కొలాబరేట్ అవుతూ ఒక వాయిస్ ఫ్యాషన్ హంట్ పెట్టారు. అందులో మేజర్గా ఏంటంటే ఈ వాయిస్ ఫ్యాషన్ హంట్లో గెలిచిన వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళ ప్రోగ్రామ్స్లో అవకాశాలు ఇస్తారని. సో మేము అది ఎంతగా ఏం పట్టించుకోలేదు, బట్ దానిలో ఫస్ట్ డైలాగ్ వార్జ్ అని ఒక ఎపిసోడ్ పెట్టారు. నాకు సినిమాలో నచ్చినాయి, మనకి ఎంతగా తెలియదు కదా, మనం ఎలా 1 అవర్ జర్నీ ఏదో టైంపాస్కి పంపిద్దాం, మనకు సంబంధం లేదు, మన జాబ్ మనం చేసుకుంటూనే ఉంది. అలా ఒక వాయిస్ నోట్ పంపించాను. పంపించిన తర్వాత రేడియో మిర్చి వాళ్ళు ఒక 1 డే ఐ గాట్ ద కాల్, మీరు సెకండ్ రౌండ్కి సెలెక్ట్ అయ్యారండి, ఇంకొకటి పంపించండి అని. అలా మళ్ళీ పంపించాను, ఎలాగో మనకు రాదు కదా, మనకు సంబంధం లేదు కదా అని. అలా కొన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత దే కాల్ టు ద రేడియో మిర్చి ఆఫీస్. అలా మీ రేడియో మిర్చి ఆఫీస్కి 500 ఫస్ట్ 5,000 మందిని, 50,000 మంది ఎంతో అయితే వాటిలో షార్ట్ లిస్ట్ చేసి 5,000 మందిని పిలిచారు. 5,000 మందిలో నుంచి ఫిల్టర్ చేసి 500 మందిని పిలిచారు. 500 మందిలో నుంచి 50 మందిని, ఆ 50 మందికి టఫ్ అంత టఫ్ వార్ పెట్టారనమాట రేడియో మిర్చిలో. అందులో డైలాగ్ వార్ అని, డిఫరెంట్ డిఫరెంట్ అని, మిర్చి అప్పుడు మాకు భార్గవి గారు, మిర్చి సాయి అన్న వీళ్ళందరూ ఉండేవాళ్ళు. సో అలాగా అక్కడ ఆ 15 మందిలో వాయిస్ ఫ్యాషన్ టైటిలిస్ట్గా మేము గెలిచాము, అందులో నేను ఒకడిని. వాయిస్ ఫ్యాషన్ టైటిలిస్ట్ అవార్డు గెలుచుకున్నాము. సో అందులో గెలుచుకున్న వాళ్ళకి మాకు అప్పుడు వచ్చింది, సుమా గారు వచ్చారు, సుమా కనకాల ప్రొడక్షన్, అక్కడ వచ్చిన వాళ్ళకి రేడియో జాకీగా అవకాశము, ప్లస్ ఈటీవీలో ఈ జంక్షన్ అనే ఒక ప్రోగ్రామ్కి మమ్మల్ని తీసుకున్నారు. మనకి ఎలాగో రాదు, మనకు అవసరం లేదని నేను దాన్ని అంతగా పట్టించుకోలేదు. తర్వాత ఒకరోజు మా కొలీగ్స్ అంటుండే ఈ అవకాశం కోసం సుమా కనకాల వాళ్ళది ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, వాళ్ళ మామయ్య వాళ్ళది మణికొండలో, ఆ ఇన్స్టిట్యూట్లో చదువుకున్న వాళ్ళే చాలామంది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు, నీకు వచ్చి డోర్ నాక్ చేస్తే నువ్వు ఇది ఇగ్నోర్ చేస్తున్నావు అని చెప్తే, ఇంక తర్వాత మేము సరే 2 డేస్ షూట్ కదా అని చెప్పేసి వెళ్ళేవాళ్ళం. మాకు రామానాయుడు స్టూడియోస్లో జరిగేది 2 డేస్ షూట్, అంటే 4 ఎపిసోడ్స్ ఉండేవి మంత్లీ, 2 డేస్ షూట్. 2 డేస్ షూట్ జరుగుతూ ఉండేది, మేము ఇంకా మిగతా అంతా వచ్చిన వర్క్ నేను చేసుకునేవాడిని. అలా కొన్ని ఎపిసోడ్స్ జరిగినవి, అప్పుడు కూడా ఇంట్లో చెప్పలేదు, ఎందుకంటే తంతారు ఇంట్లో అసలు తెలియదు, ఎందుకంటే బాగా చదువుకున్నారు, మంచి జాబ్ ఉంది, ఇదంతా ఎందుకు సైడ్ ట్రాక్ అన్నట్టు అంతగా తెలియదు. సో షూటింగ్ అంతా అయిపోయింది, హేమంత్ అని చెప్పేసి ఆయన డైరెక్టర్ ఆ ఎపిసోడ్స్ అన్నిటికీ. మా ఫస్ట్ దానికి రాజమౌళి గారు వచ్చారండి, చీఫ్ గెస్ట్గా వచ్చారు ఆయన 1 ఆఫ్ ది ఎపిసోడ్స్ కూడా. అంటే షూట్ అంతా అయిపోయింది, ఇంకా ఇంట్లో అప్పుడు నేను మా హోమ్ టౌన్కి వెళ్ళాను, ఇంట్లో ఉన్నాము, సంక్రాంతి సీజన్ ఇంట్లో అందరం ఉన్నాము. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుందని ఈటీవీ ప్లస్ పెట్టుకున్నాం ఛానల్, ఫస్ట్ టైం అప్పుడే వస్తే చూద్దామని, ఈ విషయం ఎవ్వరికి చెప్పలేదు. ఛానల్ పెట్టుకున్నాము, ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, నా స్కిట్ రాలేదు. ఇది కామన్ కదా, రాలేదు ఒకసారిగా అంతే హట్టవలేదు, బట్ వస్తుందని చెప్పారు, ప్రోగ్రామ్లో లాస్ట్ 5 మినిట్స్ మంది ఉంటుంది కదా అని చెప్పేసి చెప్పలేదు. సరే ఇంకా లైట్ తీసుకున్నాను, ఇంకా సరే దాని గురించి కూడా కాల్స్ చేయలేదు, ఏం మాట్లాడలేదు. ఒక్కటి హ్యాపీగా ఫీల్ అయిందంటే నేను ఎవరికి చెప్పుకోలేదు,
ఇలా సుమా గారి ప్రొడక్షన్లో చేశానని మంచి పని చేశారు యాక్చువల్. ఈటీవీ ప్లస్ అని ఇలా టెలివిజన్లో వచ్చిందని ఏమి చెప్పుకోలేదు ఎవరికి. అలా వాయిస్ ఫ్యాషన్ టైటిలిస్ట్ అని ఎవరికి ఏం చెప్పుకోలేదు. అయిపోయింది, నా జాబ్ నేను చేసుకుంటూ ఉన్నాను అయిపోయింది. నెక్స్ట్ వీక్ ఏమైందంటే ఇలాగే ఇంట్లో అందరం కూర్చొని ఉన్నాము సోఫాలో, ఇంట్లో అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చున్నారు, సిస్టర్ అలాగే రోటీ చేస్తున్నారు, అమ్మ కాలుస్తున్నారు. తర్వాత సరే మనం చేయకపోయినా కానీ మన కొలీగ్స్ చేశారు కదా వాళ్ళ ఎపిసోడ్ వస్తుంది కదా అని పెట్టినప్పుడు మా ఎపిసోడ్ అందరూ టెలికాస్ట్ అవుతూ ఉంది. నేను అనుకూల అవ్వదు అని అనుకున్నాము, టెలికాస్ట్ అవుతూ ఉంది. ఇంక వెంటనే ఛానల్ మార్చేస్తే మళ్ళీ మా అమ్మ వచ్చి ఛానల్ మళ్ళీ బ్యాక్ పెట్టింది. మా చెల్లికి చెప్తూ ఉంది, ఈ అబ్బాయి ఎవరు సేమ్ అన్నలాగే ఉన్నాడు కదే అని. మా సిస్టర్కి ఏమో తెలుసు అన్నలాగే కాదు అన్నే అని చెప్పేసి ఇంకా అప్పుడు స్టార్ట్. తర్వాత కానీ ఆ ప్రోగ్రామ్ అయిపోయినప్పుడు తర్వాత నుంచి మా అమ్మ ఎప్పుడు అంటే అది ప్రతి బుధవారము శనివారము సండే వచ్చేది రిపిటేటివ్ మోడ్లు స్కిట్ కోసం. అదే టైంకి అందరం టీవీ ముందు కూర్చొని చూసేవాళ్ళు. సో అట్లా స్టార్ట్ అయింది. కానీ అప్పుడు తర్వాత నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను, కొన్ని మూవీస్ చేద్దామని చేసాము. అంటే అక్కడ నుంచి కాంటాక్ట్స్ వల్ల చేసిన తర్వాత అక్కడ కష్టాలు చూసాము. అంటే ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఉండేది, అది కూడా మంచి ఇన్కమ్, కొంచెం మంచి క్వాలిఫికేషన్ ఉంది, మంచి జాబ్ ఉంది. ఈ చూశాక అండ్ ఇక్కడ సిచ్యువేషన్ చూశాక ఇక్కడ చప్పట్లు వినడానికి బాగుంటాయి, తినడానికి పనికిరావు. సెంటర్ సుమా కనకాల గారు ఫస్ట్ చెక్ అండి, ఆమె వర్క్ చేయించుకున్న దానికి షిప్ పేడ్. మా నా ఫస్ట్ చెక్ కూడా సుమా కనకాల ప్రొడక్షన్ నుంచే వచ్చింది, దే పేడ్. బట్ నెక్స్ట్ ప్రొడక్షన్స్ అలా లేవు, వర్క్ ఆపర్చునిటీ ఇవ్వటమే ఎక్కువ అన్న రీతిలో ఉండేది. ఇప్పుడు మారిపోయింది అసలు. ఇంకా తర్వాత నేను జాబ్ది వద్దు, డిస్టర్బ్ చేయొద్దు, మనం జాబ్ చేసుకుంటూనే ఉందాం, మనం చేయగలిగింది ప్యారలల్గా ఏదైతే ఉందో ఎప్పుడైనా చేయగలిగితే చేద్దాం అని అప్పటి నుంచి ఇంటర్వ్యూస్ చేయటము. నాకు ఏ అవకాశం వచ్చినా కెమెరా ముందుకు ఉండే అవకాశం ఏది వచ్చినా కానీ కెమెరాని గౌరవిస్తూ ప్రతి షోస్ చేశాను. లక్ష్మీ పార్వతమ్మ గారితో కావచ్చు, చాలామంది ఒక 800 సెలబ్రిటీస్ ఇంకా ఇంటర్వ్యూస్ చేశాము. ఏ అవకాశం వచ్చినా ప్రెస్ మీట్స్లో ఏదన్నా కానీ అన్నింటిని పార్టిసిపేట్ చేస్తూ అటు కంపాషన్ని ఇటు ప్రొఫెషన్ రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉండే. అలా అక్కడ స్టార్ట్ అయింది నా కెరియర్. అక్కడ నుంచి కొన్ని మూవీస్ చేస్తూ ఈ మాస్టర్ పీస్ దాకా వచ్చిందండి. సో రావడం రావడమే ఇండస్ట్రీకి. జనరల్గా ఎవరన్నా వెబ్ సిరీస్లతోనో షార్ట్ ఫిల్మ్స్తోనో కవర్ సాంగ్స్తోనో వస్తారు, మీరు డైరెక్ట్ టీవీలోకి అడుగు పెట్టేశారు. దట్టు ఫస్ట్లోనే మీరు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లైక్ రాజమౌళి గారు అవ్వచ్చు, సుమా గారు, వీళ్ళందరితోనే వర్క్ చేసేసారు. అప్పుడు రాజమౌళి గారికి ఇప్పుడు రాజమౌళి గారికి మీరు ఏం డిఫరెన్స్ చూసారు, లైక్ మీకు ఎలా అనిపిస్తుంది? మాకు యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్లో అప్పుడు 2013 అప్పుడు నేను మూవీస్ అంతగా లేదు కదండి. ఫస్ట్లో రాజమౌళి గారు వచ్చాను, టీమ్ అంతా ఎగ్జైట్ వచ్చాము, చూసాము, అంతే షో అనే స్పెషల్ ఎపిసోడ్కి వచ్చారు. అంటే వాళ్ళిద్దరికి ఫస్ట్ రాజీవ్ గారికి అండ్ రాజమౌళి గారికి అప్పట్లో నుంచి ఉన్న అనుబంధంతో ఈ జంక్షన్ ఆ ప్రోగ్రామ్కి రావటం అంతా ఇట్ వాజ్ అ స్పెషల్ ఎపిసోడ్, చాలా బాగా ఎపిసోడ్ ఉండే. అప్పటికి ఇప్పటికీ ఆయనలో ఉండే కసి కావచ్చు, డిటర్మినేషన్ కావచ్చు, డెడికేషన్ కావచ్చు, క్లారిటీ కావచ్చు, కమిట్మెంట్ కావచ్చు, సేమ్ టు సేమ్ అండి అప్పుడు సేమ్. అండ్ నేను ఐమాక్స్ దగ్గర ప్రతి ఫ్రైడే రాజమౌళి గారు ఏ మూవీ రిలీజ్ ఉన్న షూటింగ్స్ లేనప్పుడు ఐమాక్స్లో వస్తారు, అండ్ స్క్రీన్ నెంబర్ 3లో ఎఫ్ రోలోనే ఉంటారు ఫ్యామిలీ అంతా. అండ్ ఎప్పుడు కూడా విష్ చేసిన నార్మల్ పర్సన్గా చూసినా కానీ వాళ్ళు ట్రీట్ చేసే విధానానికి హ్యాట్స్ ఆఫ్, బాగా చేసుకుంటారు. బట్ రాజమౌళి గారు ఆ రోజున్న రాజమౌళి గారు ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో అంటే తెలుగు సినిమాని టాలీవుడ్ని బాలీవుడ్ దాటి ఒక చిక్ర అదేమంటే ఒక టాప్ రేంజ్లో పెట్టి శిఖరగ్ర స్థాయిలో పెట్టి తెలుగు వాళ్ళు అనే దానికి ప్రౌడ్గా చేసినందుకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. తెలుగు సినిమాని చాలా ప్రౌడ్గా చేశారు. సో యాక్టర్గా మీరు బాగానే సక్సెస్ అయ్యారు, లైక్ ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి? ఒక 10 ఇయర్స్ అవుతుందా? అంటే ఇండస్ట్రీకి వచ్చి అంత పెద్ద చెప్పలేము, బట్ స్టార్టింగ్ 2013 ఆల్మోస్ట్ 11 ఇయర్స్ అవుతుంది. సో ఇన్ ఇయర్స్లో మీరు యాక్టర్గా మంచి పొజిషన్కి వచ్చి అంత పెద్ద సెలబ్రిటీస్తోనే యాక్ట్ చేసినప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా మారాలని ఎందుకు అనిపించింది? ఇది మాస్టర్ పీస్ అండి. యాక్చువల్గా అలా థాటే లేదు. మీకు చెప్పినట్టుగా నా జాబ్ నేను చేస్తూ నా డేట్ ఉన్న టైంలో వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోవాలి. సో సుఖపూర్వజ్ డైరెక్టర్ గారని, సుఖపూర్వజ్ గారని ఇంతకుముందు సుక్రా మూవీ, మాట్రాని మౌన మూవీ డైరెక్ట్ చేశారు. అండ్ మాట్రాని మౌన మూవీకి నేను త్రూ కామన్ ఫ్రెండ్స్ ద్వారా ప్రివ్యూకి వెళ్ళాను రామానాయుడు స్టూడియోస్లో. అక్కడ పరిచయం ఫస్ట్ అదే డైరెక్టర్ సుఖపూర్వజ్ గారిని మీట్ అవ్వటం. అండ్ ఆయన నాకు అవకాశం ఇచ్చారు, అంటే మన అడగంది అమ్మ కూడా అన్నం పెట్టేది, ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ మాస్టర్ పీస్ చేస్తున్నాం అందులో ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. అండ్ అలా ఒకరోజు షూట్ జరుగుతుంది, అప్పుడు జయప్రకాష్ గారి కాంబినేషన్లో లైక్ ఈ మూవీలో చాలా పెద్ద క్యాస్ట్ ఉన్నారని విన్నాను, ఆశురెడ్డి అవ్వచ్చు, ఆశిరాయ్ గారు అవ్వచ్చు. నా అదృష్టం ఏమోగా నా ఫస్ట్ డే షూట్ అంతా వీళ్ళ కాంబినేషన్లోనే, ఆశురెడ్డి గారు బిగ్ బాస్ ఫేమ్, ఆమె వచ్చి పక్కన కూర్చుంటుంది, మాట్లాడుతూ ఉంటాము, షూట్ వీడియోస్ అన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయి, ఇంకా అంత మంచి మెమరబుల్. వెళ్ళి
యాక్ట్ చేయాలి, వచ్చేయాలి అంతవరకే. నేను వెళ్ళాను, నాకు కంప్లీట్ చేసుకున్నాను, వన్ డే అన్నారు షూట్, వెళ్ళి వచ్చేసాను, అయిపోయింది. ఆ వన్ డే కాస్త 3-4 డేస్ అయ్యింది ఎక్స్టెన్షన్. అది అయిపోయిన తర్వాత ఆ మూవీ కోసం ఎందుకో తెలియని ఒక పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఏర్పడిపోయింది. అక్కడ నుంచి ఆ పని ఏం లేదు, ఈ పని ఏం లేదు, మాస్టర్ పీస్ని మేము ఓన్ చేసేసుకున్నాం. ప్రతిదీ ఏ క్రాఫ్ట్ ఉన్నా కానీ మా మూవీ కోసం కష్టపడి చేయటము, మీటింగ్స్ ఉన్నా కానీ కోఆర్డినేట్ చేసుకోవటము, ఫాలోఅప్స్ చేసుకోవటము, అలా అందరితో మన మూవీ అన్న ఇదితో అయిపోయింది. అది ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మన టీజర్ లాంచ్ జరిగినప్పుడు పిలిచారు స్టేజ్ మీదకి మాధవ్ గారు అని చెప్పేసి, ఇది మనమేనా అన్న ఇదితో నేను అది ఎక్కలేదు. తర్వాత డైరెక్టర్ సుఖపూర్వజీ గారు రా డార్లింగ్ అని ఎప్పుడైతే పిలిచారో వెళ్ళి ఆయనకి పాదాలకు పాదాభివందనం చేసి స్టేజ్ మీదకి వెళ్ళి నాకు అది చాలా కొత్తగా అనిపించింది. ఇట్స్ డిఫరెంట్, ఎందుకంటే నెవర్ ఎక్స్పెక్టెడ్, ఊరికే ఎప్పుడైనా కనిపిస్తాము వెళ్తాం మనం చేసుకుని వస్తామని. బట్ ఇలా ఒక పెద్ద ట్యాగ్ ఇచ్చి ఇలా చేసినందుకు నిజంగా అరవింద్ కృష్ణ హీరో గారికి, ప్రొడ్యూసర్ మనీష్ గారికి, శ్రీకాంత్ గారికి, మెర్జెక్ సార్, హనుమాన్ పెద్ద మూవీస్ లాంటి మెర్జెక్ సార్ విఎఫ్ఎక్స్ వేసిన వాళ్ళకి అండ్ డైరెక్టర్ సుఖరోజ్ గారికి, వాళ్ళకి రియల్లీ థ్యాంక్ఫుల్. సో ఈ మాస్టర్ పీస్ అనే మూవీ ఏ కాన్సెప్ట్తో వస్తుంది అనొచ్చు, అంటే లైక్ ఇప్పుడు ఏ మూవీస్ అన్నా ఒక మెసేజ్ ఉండడమో లేదా ఒక స్టోరీని మంచిగా జనాల్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, లైక్ ఈ మూవీలో ఎలాంటి స్టోరీ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలాంటి మెసేజ్ ఉండబోతుంది? ఇట్స్ ఏ వెరీ ప్రామిసింగ్ ఫిలిం అండి. నేను ప్రతి నా షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు షూట్ లొకేషన్లో ఉండటం జరిగింది, అన్ని కోఆర్డినేట్ చేసుకోవటం, ప్రతిదీ ఫాలోఅప్ చేసుకోవటము. అండ్ మేము షూట్ చేసిన దానికి మొన్న విఎఫ్ఎక్స్ మెర్జెక్సర్ వాళ్ళు విఎఫ్ఎక్స్ టాప్ విఎఫ్ఎక్స్ వర్క్ చూసిన తర్వాత ఇది మేము వర్క్ చేసిన ఫిలిమేనా, నేను చేసిన షూట్ చూసిన ఫిలిమేనా అని అనిపించింది. ప్రతి ఫ్రేమ్ని చెక్కి పడేశారు. సే శివుడి మీద వస్తున్న మూవీ ఇది, శివుడి కాన్సెప్ట్తో వస్తున్న మూవీ, ఇట్స్ సైఫై బ్లెండెడ్ విత్ ద మైథాలజీ. అలా అసలు ప్రతి ఫ్రేమ్ని చెక్కేసి ఒక మ్యాజిక్ క్రియేట్ చేశారు. నేను షాక్ అయిపోయాను, ఇది మనం కష్టపడ్డ సినిమానా, మనం చేసిన సినిమానా, ఇది ఈ రేంజ్లో వెళ్తుందా ఇంత అంటే, ఏదో శివుడు అగ్నిలో ఏంటంటే చీమైన కుట్టదు అన్నట్టు, నేను ఇందులోకి రావటం ఇది ఒక పెద్ద ఇట్లా పెద్ద ఇది ఇలా రావటం ట్యాక్స్ అవటం మూవీ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ అవ్వటం పెద్ద బడ్జెట్ అండి, చాలా పెద్ద పెద్ద బడ్జెట్ ఫిలిం. అలా అసలు ఇలా వెళ్ళటం అనేది షాక్ అయిపోయాను. 2000 VFX shots ఉన్నాయి మూవీలో, 2000 VFX shots. మనకి హనుమాన్లో కొన్ని ఉంటేనే మనం ఒక రాజు చూస్తాం. ఇప్పుడు ఆ రేంజ్కి మించి 2000 VFX shots అనేది ఇట్ వాజ్ అల్టిమేట్. అసలు ఒక మూవీ ఒక రేంజ్లో ఉండబోతుంది అండ్ ఇట్స్ అ సైఫై మూవీ, సూపర్ హీరో ఫిలిం. ఖచ్చితంగా అందరూ ఆల్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా, ఆల్ జనరల్స్ కూడా అందరు కూడా ఎంజాయ్ చేసే ఫిలిం, చాలా ప్రామిసింగ్ ఫిలిం. దాంట్లో మీ రోల్కి ఎంత ఇంపాక్ట్ ఉండబోతుంది? యా, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఫస్ట్ ఇది స్టార్ట్ అయింది చిన్న రోల్, అందులో నేను చెప్పొచ్చా లేదా నాకు తెలియదు, ఒక ఆఫీసర్ రోల్ అండి. జయప్రకాష్ గారి కాంబినేషన్లో ఉండే ఒక ఆఫీసర్ రోల్. ఇందులో యాదృచ్ఛికంగా కావచ్చు, మనకి చాలా మీడియా పర్సన్స్ కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. మనకి కుమార్ అన్న కావచ్చు, శ్రీనివాస్ గారు కానీ, చందు కానీ, ఇలా అందరూ మీడియాకి ఎవరైతే ఉన్నారో అందరూ, మా ఫ్రెండ్స్ సర్కిల్లో అందరం కూడా ఈ మూవీలో యాడ్ చేసాం. ఇందులో నా కాంబినేషన్ ఎలా అంటే జయప్రకాష్ గారు ఇలా అంటే కైండ్ ఆఫ్ ఒక ఆఫీసర్ అనమాట. అందులో సిడిఆర్ అని ఉంటుంది. సో మనం ఏదైనా ఒక మెడిసిన్ వేసుకుంటున్నామంటే మెడికల్ షాప్కి వెళ్ళి నాకు హెడ్ఏక్ ఉంది లేదా కడుపు నొప్పి ఉంది, ఫీవర్ ట్యాబ్లెటు వెళ్ళి నాకు ఇలా కడుపు నొప్పి ట్యాబ్లెట్ లేదని చెప్తాం, వాళ్ళు ఇస్తారు, మనం అది ఏం చూసుకుంటాం, బ్లైండ్గా వేసేసుకుంటాం. సో మనం బ్లైండ్గా వేసేసుకున్నాం, దానికి సీడిఆర్ సర్టిఫికేషన్ అని ఉంటుంది. సో సీడిఆర్ వాళ్ళు దాన్ని సర్టిఫై చేసి ఇది ఓకే ఈ డ్రగ్ని వేయొచ్చు అని అనుమతించిన తర్వాతే ఆ మెడిసిన్ అనేది జనాల్లోకి వస్తుంది, మెడికల్ షాప్స్లోకి వస్తుంది. అక్కడ నుంచి మనం బ్లైండ్గా నమ్మి సర్టిఫై చేసి తీసుకుంటాం. అలా సర్టిఫై చేసే ఒక ఆఫీసర్ రోలే ఇందులో ప్లే చేశాను. అండ్ గుడ్ కాంబినేషన్ విత్ ఆల్ ది ఎటర్నల్ పీపుల్, మంచి మంచి యాక్టర్స్తో, కుమార్ అన్న కాంబినేషన్స్లో ఉన్నవి, ఆశూర్ రెడ్డి గారి కాంబినేషన్స్లో ఉన్నవి, అండ్ జయప్రకాష్ గారు అంటే చాలా సినిమాల్లో ఆయన నాకు చాలా ఇష్టమైన పర్సన్. ఆయన ఒక నీట్గా డీసెంట్గా టచ్ చేసుకొని ఈవెన్ అల్లు అర్జున్ గారు ఫాదర్గా కూడా చేస్తారు, కాల్స్ చేస్తుంటే ఎవరిని తీసుకెళ్తారు అని చెప్పి ఆ కాంబినేషన్ అలా చాలా ఎంజాయ్ చేసేవాడిని. అలాంటిది ఆయనతో పక్కన స్పేస్ దొరుకుతుందని ఇప్పుడు కళ్ళు కూడా అనుకోలేదు. అది ఓన్లీ హ్యాపన్ ఓన్లీ బికాస్ ఆఫ్ డైరెక్టర్ సుఖపూర్వజ్ సార్. జయప్రకాష్ గారి కాంబినేషన్లో సీన్స్ చూసినప్పుడు నేనైనా అనిపించింది, ఐఎమ్ చాలా గుడ్ మెమొరీ అది. రేపు స్క్రీన్ మీద అది వచ్చాక ఇట్ విల్ డూ మ్యాజిక్. సో ఇప్పుడు మీరు మీ రోల్ గురించి అంత ఎమోషనల్ అయ్యి అంత బాగా చెప్పారు కదా, సో అలాగా మీకు ఇండస్ట్రీలో మూవీ ఆఫర్స్ అవి వస్తున్నప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ మీకు అబ్బాయి క్యారెక్టర్ నాకు చేయాలనుంది లేదా ఈ క్యారెక్టర్ నేను చేయగలనా అన్న క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఇఫ్ ఇన్కేస్ చేయాలనుకుంటే ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎలాంటి రోల్స్ మీరు చేయాలనుకుంటున్నారు? అసలు ఫస్ట్ నేను యాక్టర్ అనేది చాలా షాకింగ్ అది, ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరికీ షాకింగ్ అది.
అలాంటిది నేను ఈ జంక్షన్లో కామెడీ చేశాను, కామెడీ స్కిట్స్ అది. సో కామెడీ అనేది చాలా కష్టం. అదే స్కిట్ మేమే అప్పుడు జబర్దస్త్ కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ ఏమి లేవండి. 2013 ఫస్ట్ స్టార్ట్ చేసింది సుమా కనకాల గారు, సుమా ప్రొడక్షన్స్ నుంచి. ఈ జంక్షన్లో ఫస్ట్ ఒక ప్రోగ్రాంలో లాస్ట్ 5 నిమిషాలు పెట్టారు వైభవ హర్ష, మేమందరం వచ్చేసేవాళ్ళం. సో అప్పుడు వైభవ హర్ష గారికి కూడా స్టార్టింగ్ అది. సో ఆయన మంచి పర్ఫార్మర్ రావటం. సో అప్పుడు మేము స్టార్ట్ చేసిన స్కిట్స్ అవి, ఈ రోజు జబర్దస్త్ ఏదైతే స్కిట్స్ వస్తున్నాయో అటన్నింటికి మూల బీజం పడింది అక్కడే. అప్పటికి హైపర్ అది కానీ, సుడిగాలి సుధీర్ కానీ వీళ్ళెవ్వరు కూడా ఇంకా లేరు అంత ఇంత ఇంత ఎటర్నల్గా అప్పుడు ఇంత ఇది అవుతుంది. సో అప్పుడు మనకి వచ్చినప్పుడు ఆ స్కిట్స్లో కామెడీ అనేది చేయగలిగాం, చాలా కష్టమైంది. తర్వాత ఎప్పుడైతే మేము మరిచెట్టు దగ్గర సుమా వాళ్ళకి, సుమా మేము వాళ్ళకి ఒక ఆఫీస్ ఉంది, అందులో రాజీవ్ గారు కూడా మాకు అప్పుడప్పుడు వచ్చి ఆయన చాలా ప్రేమగా తినండి తినండి అని భోజనం కూడా వడ్డించేవారు. మా రిహార్సల్స్ అన్నీ అక్కడే జరిగేవి. అక్కడ చేస్తున్నప్పుడు మాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్ళంతా ఉన్నారు, హేమంత్ గారి టీం వాళ్ళు, ఎమోషన్ సీన్స్ నువ్వు చాలా బాగా చేస్తున్నాడు ఈ అబ్బాయి, ఎమోషన్స్కి పెట్టింది పేర్లా చేస్తున్నాడు, ఏది ఇచ్చినా కానీ ఎమోషన్ సీన్ చేస్తుంటే మాకే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, అలా ఎమోషన్ చాలా బాగా పండించగలుగుతున్నాడు అని వాళ్ళు బాగా కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు. సో ఓకే, తర్వాత చూసుకుంటే నాకు స్క్రీన్ మీద ఓకే ఎమోషన్ మనం చేయగలుగుతున్నాం అనేది వాళ్ళు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. సో నా స్ట్రెంగ్త్ అనుకుంటే నేను చేయగలిగింది ఎమోషన్స్ అనేది చాలా ఇష్టమైంది అది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దాకా ఎమోషన్స్గా చేసేది బిగ్ స్క్రీన్ మీద ఇంకా రాలేదు, బట్ నేను ఇష్టపడేది చేయాలనుకునేది ఎమోషన్స్ రోల్. అండ్ ఇంకా బామ సత్యభామ అని ఒక వెబ్ సిరీస్ చేసాం రిలీజ్ పోస్టర్లో, అందులో ఒక లవర్ బాయ్ క్యారెక్టర్ బేబీ మూవీలో చేసిన మోనికా బొమ్మ అని ఆమె కాంబినేషన్లో ఉండేది వైఫ్ అండ్ హస్బెండ్గా చేసింది. అదొక రొమాంటిక్ డ్రామా, రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తుంది అది. సో దాంట్లో చూసిన తర్వాత ఒక ఏమంటాం లవర్ బాయ్ లాగా ఒక ఆ ఫ్రేమ్స్లో చూసిన తర్వాత ఫ్రేమ్ బాగుంది, ఓకే మన ఫోటో జరిగి ఫేస్ అయ్యి మనం బయట ఎంత చండాలంగా ఉన్నా కానీ కెమెరా ముందుకు ఓకే బాగానే కనపడుతున్నాం, చాలా మంది బయట బాగుంటారు కెమెరా ముందు సరిగ్గా ఉండదు. సో ఫోటోజెనిక్ ఫేస్ అయ్యి మంది ధైర్యంగా వెళ్ళొచ్చు, కాన్ఫిడెంట్గా వెళ్ళొచ్చు, కెమెరా ఫియర్ లేదు. ఓకే సో ఇది ఆ క్యారెక్టర్స్, మనకి ఎమోషన్ క్యారెక్టర్స్ కావచ్చు, రొమాంటిక్ క్యారెక్టర్స్ కావచ్చు, లవ్ స్టోరీస్ కావచ్చు, లేదా మనకి ఏదైనా డైలాగ్స్. సో డైలాగ్ వార్ అనేది ఎప్పుడైతే నాకు ఫస్ట్ డైలాగ్ వార్తో నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. అండ్ పెద్ద పెద్ద డైలాగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అనర్గళంగా చెప్పగలుగుతున్నాం కాబట్టి ఇవి నా స్ట్రెంగ్త్గా భావిస్తూ ఉండే. ఇట్లాంటి రోల్స్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ మాస్టర్ పీస్ అనే మూవీలో పెద్ద క్యాస్ట్ ఉన్నారని ఇందాక మాట్లాడుకున్నాం, ఆశురెడ్డి గారు, ఆశిరాయ్ గారు. సో ఇప్పుడున్న ట్రెండింగ్ ప్రకారం ఆశురెడ్డి గారు, ఆశిరాయ్ గారు కూడా చాలా ట్రెండ్ లో ఉన్నారు. జ్యోతిరాయ్ గారు మనకి సీరియల్ ఎలా కనిపించినప్పటికీ కూడా బయట మాత్రం అసలు తట్టుకోలేకపోతున్నారు జనాలు. అలాంటి ఆవిడ పక్కన మీరు యాక్ట్ చేయడం, ఆవిడతో మీ రిలేషన్ ఏంటి, కాంబినేషన్స్ ఎలా ఉంటాయి మీకు, అసలు ఆ రిలేషన్ ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య, అది మాకు. యాక్చువల్గా నాకు, నేను సీరియల్స్ నాకు చెప్పాను కదండి, సీరియల్స్ కానీ మూవీస్ కానీ అప్పట్లో తక్కువ. సో సీరియల్స్ అనేది ఇప్పటికీ లేదు, అంటే టీవీ చాలా తక్కువ, ఓన్లీ సోషల్ మీడియా యూట్యూబ్ అది చూస్తూ ఉండే, ట్విట్టర్ ఇన్స్టా ఇట్లా ఉంటుంది. సీరియల్స్ అస్సలు తెలియదు. మాది విజయకృష్ణ స్టూడియోస్లో మాది ఆఫీస్ సీన్ జరుగుతూ ఉంది, పెద్ద స్కెడ్యూల్ జరుగుతూ ఉంది. అండ్ ఆ షూట్ జరుగుతున్నప్పుడు మేడం ఫస్ట్ వచ్చారు, వచ్చినప్పుడు ఎవరో ఇవిడ మనకి అంటే చాలా డీసెంట్గా రెడీ అయిపోయి పంజాబీ డ్రెస్ నీట్గా వేసుకుని వచ్చారు, అసలు ఐడియా లేదు. సో అట్లా ఫస్ట్ చూడటం మ్యామ్ అక్కడే, తర్వాత హాయ్ హాయ్ బాయ్ నమస్తే మ్యామ్ బాయ్ అంత అయిపోయింది. బట్ ఈ రోజును చూస్తే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అండి. ఇప్పుడు జ్యోతి గారికి నేను పర్సనల్ మేనేజర్ కూడా అండ్ పర్సనల్ పిఆర్గా కూడా ఉన్నాను. అండ్ ఇట్స్ లైక్ ఏ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్. ఈ రోజున వి గో టుగెదర్ విత్ ఫర్ ద పార్టీస్, లంచెస్, లంచ్ చేయడానికి ఎక్కడికైనా కానీ. ఈ రోజున అట్లా బాండింగ్ అనేది మాస్టర్ పీస్ అనేది, ఇట్ హెల్ప్డ్ మీ టు గ్రో పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ. అండ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో, మనం డైరెక్టర్ ముదిరాజు గారు కానీ ఇంకా ఇప్పుడు చాలా మూవీస్ చేస్తున్నారు, ఆ డైరెక్టర్స్ అందరూ కూడా చెప్పారు, యాక్చువల్గా మిమ్మల్ని ఆయన ఒక సన్ ఉంటాడు పెద్ద, ఆయన ఆయనకి తల్లిగా చూపించారమ్మా, ఈరోజు చూస్తే మీరు చిన్నపిల్లలాగా ఉన్నారు, ఆయనకి కూతురులాగా ఉన్నారు. అసలుకి గుప్పెడంత మనసులో జగతి ఎక్కడ, ఇప్పుడు జ్యోతి పూర్వజ్ గారు ఎక్కడ. టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంత ఈజీ కాదు. ఇప్పుడు ఈవెన్ మనం కొంత వెయిట్ డౌన్ అవ్వాలన్నా లేదా మన బాడీ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలన్నా జిమ్కి 2-3 రోజులు వెళ్తాం, తర్వాత ఏం వెళ్తాంలే ఇది ఒక్కరోజే అని అట్లా అట్లా 1 మంత్ గ్యాప్ వచ్చేస్తుంది. అట్లా ఆమె కష్టపడి ఒక 1 ఆ జగతి నుంచి జ్యోతి పూర్వజ్గా మారే ఆ ట్రాన్స్ఫర్మేషన్కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇట్స్ ఇన్స్పైరింగ్ జర్నీ. ఎందుకంటే
మనం సన్నగా ఉండి తర్వాత ఇప్పుడు జ్యోతి పూర్వజ్గా ఉండి తర్వాత జగతి క్యాటరీ చేస్తుందంటే ఒక అర్థం ఉంటుంది. కానీ జగతి గారి దగ్గర నుంచి జ్యోతి పూర్వజ్గా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇప్పుడు ఎవరైతే ట్రెండీ హీరోయిన్స్ ఉన్నారో శ్రీలీల కానీ వీళ్ళందరి వాళ్ళందరికీ కాంపిటీషన్ ఇచ్చే రేంజ్కి వెళ్ళిపోయారు. ఆ ఫోటోషూట్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక హీరోయిన్ మెటీరియల్ ఒక హీరోస్ చేస్తారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ట్రూలీ ఇన్స్పైరింగ్. అండ్ జ్యోతి పూర్వజ్ గారు నాకు ఎందుకు పర్సనల్గా ఇష్టం అంటే అండి, నేను ఒక అంటే యాజ్ ఏ యాక్టర్గా ఉంటూ కూడా ప్రెస్ తరఫున రిప్రజెంట్ చేస్తూ ఇంటర్వ్యూస్ కూడా చేస్తూ ఉన్నప్పుడు నేను ఒక పద్మశ్రీ అవార్డు మొగలయ్య గారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్తున్నాడు, అయ్యా నాకు పవన్ కళ్యాణ్ గారి భీమ్లా నాయకులు పాట పాడాక నాకు చాలా పద్మశ్రీ అవార్డు వచ్చింది, తెలంగాణ గవర్నమెంట్ నాకు కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ డబ్బులు ఇచ్చారు, స్థలం ఇచ్చారు, ఇల్లు కట్టించారనే ఉన్నాయి, బట్ అవన్నీ లేవు, ఇప్పుడు పోయినాయి, నేను కూలి పని చేసుకుంటున్నాను, నాకు తినడానికి కూడా గతి లేదని చెప్పేసి ఆయన ఇంటర్వ్యూలు చెప్పుకుంటూ ఏడుస్తూ ఉండే. నేను ఆన్ ద కాల్ ఆన్ ద ఇంటర్వ్యూలోని జ్యోతి పూర్వజీ గారికి కాల్ చేసి ఇలా సిచ్యువేషన్ ఉందండి మొగలయ్య గారికి అని చెప్పి కానీ వెంటనే ఆమె నెక్స్ట్ రోజు పిలిచి 100,000 రూపాయలు నా కళ్ళ ముందే ఇచ్చేసి క్యాష్ ఇచ్చేసి ఆయనకి భోజనం పెట్టి ఆయన గౌరవించి సన్మానించి నెక్స్ట్ మూవీస్ చేసే వాటిలో ఖచ్చితంగా రిఫర్ చేస్తామని చెప్పినప్పుడు ఐ వాజ్ డిడెంట్ ఎక్స్పెక్ట్ దట్, థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఎందుకంటే నేను ఒక 5,000 లేదా ఒక 500 ఇప్పుడు ఈవెన్ మన జేబులో ఒక 500 ఇవ్వడానికి మనం ఆలోచిస్తాం. అట్లాంటి ఆవిడ డబ్బులు ఇంత కట్టలండి, మీకు ఆ వీడియో కూడా ఉంది, తీసి ఇలా ఇచ్చినప్పుడు నేను షాక్ అయిపోయాను, నేను ఇది నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యామ్, మీరు ఓకే అంటారేమో కానీ తర్వాత ఎప్పుడు అంటారు, నేను ఇంటర్వ్యూలో ఓకే అన్నారు, ఇంటర్వ్యూ అయిపోయిన దగ్గర నుంచి కంటిన్యూస్ ఫాలోఅప్స్ ఎప్పుడు ఇద్దాం రామని చెప్పండి, ఆయన కష్టాల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నప్పుడు కాదు ఇంకెప్పుడు ఆదుకుంటామని చెప్పేసి అలా ఇవ్వటం కావచ్చు. ఈ నిన్న రీసెంట్గా వైనాట్ కేరళ ఫ్లడ్ వచ్చినప్పుడు ఆమె పర్సనల్గా డొనేట్ చేయటం కావచ్చు, అండ్ కొంతమంది అనాథ పిల్లల్ని చదివించడం కావచ్చు, ఆర్టిజం కిడ్స్కి హెల్ప్ చేయడం కావచ్చు, ఇలా సోషల్గా ఆమె అంటే మూడో చేతికి కుడి చేతికి ఇస్తే ఎడం చేతికి తెలియకుండా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. చాలామందికి తెలియదు పర్సనల్గా, అంటే ఇప్పుడు ఇంత హెల్ప్ చేస్తూ అండ్ కొన్ని ఆర్ఫనేజెస్కి షీఈస్ ద కంటిన్యూస్ డోనర్, ఆమె సంపాదించే ప్రతి దాంట్లో 30-40% అనేది వెళ్ళిపోతుంది. ఈవెన్ ఇప్పుడు జగతీగా గుప్పెడంత మనసు చేసేటప్పుడే వెళ్తూ ఉంటారు, అంటే బేసికల్లీ మేడం ఇస్ ఫ్రమ్ కన్నడ, కన్నడలోంచి వస్తుండే, ఇప్పుడు మనకి హైదరాబాద్కి సెటిల్డ్ ఇక్కడ. సో ఇలా చూస్తున్నప్పుడు ఏదైతే మనకి ఈ హెల్పింగ్ నేచర్ ఉన్న దేవుడు ఇట్లాంటి వాళ్ళకి ఇస్తాడు, ఆమె పేరుకి న్యాయం చేసుకున్నారు, ఆమె జ్యోతి ఆమె వెలుగునిస్తుంది, ఆమె మండుతూ ఆమె మండే ఉంచి వచ్చిన ఆ జ్వాల ఆ వెలుగు ప్రజలందరికీ మంచి వాళ్ళ జీవితాలు వెలుగు నింపిద్ది, ఈమె నిజంగా పేరుకు తగ్గ జస్టిఫికేషన్ ఇచ్చారని ఆమె మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అలా జర్నీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మేడం చేసిన ప్రతి మూవీలో కూడా నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నాకు డిఫరెంట్ మూవీస్లో కూడా అవకాశం రావడం జరిగింది. సో రీసెంట్గా ఒక మూవీ ఆనంద్ గారి డైరెక్షన్లో ఒకటి మూవీ అండ్ ఫస్ట్ ఫైన్ ఫ్రేమ్ ఆర్ట్స్ అని బ్యానర్లో చేస్తున్నారు, మంచి రోల్ అందులో. మొన్న బర్త్డేకి కూడా పోస్టర్ రిలీజ్ అయ్యింది అండ్ బోనాలకు కూడా పోస్టర్ రిలీజ్ అయ్యింది. సో వాటిల్లో కూడా నాకు అంటే ఈ కమ్యూనికేషన్ ఇలా జరిగే వాటిలన్నింటిలో కూడా మేడం చేసే ప్రతి దాంట్లో కూడా నేను చేయటం అనేది రియల్లీ గ్రేట్ఫుల్. సో ప్రజెంట్ ఇప్పుడు ఇంకా మీకు ఎన్ని మూవీస్ లైన్లో ఉన్నాయి, ఇంకా ఎంతవరకు మీ చేతిలో ఉంది? నేను ఎప్పుడు ఇట్లా అనుకోలేదండి, అసలు ఇట్స్ టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. నాకు కొంచెం సోషల్గా హెల్ప్ చేయాలి జనసేన, అంటే నాకు ఎక్కువ ఫినిషియల్గా లేదు కాబట్టి నుంచి మనకి ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉండాలి, పబ్లిక్ హెల్ప్ చేయాలి అండ్ సమాజంకి. నేను చదువుకుని చాలా కష్టాలు పడ్డాను, అలా కాకుండా చేయాలని ఒక ఆలోచన తపన ఉండేది చిన్నప్పుడు కూడా. నువ్వు ఏమవుతావంటే ఎమ్మెల్యే అని చెప్పేసేవాడిని ఆలోచించకుండా. సో అట్లా ఉండే ఆలోచన ఉండేది, అంటే పవన్ కళ్యాణ్ గారు అడిగాడు నడవాలి అండ్ జీరో రూపీస్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చిన వ్యక్తి అలా ఉండాలనే కానీ ఎప్పుడు ఇది యాక్ట్ చేయలేదు. ఏ మాస్టర్ పీస్ అనే దాంట్లో ఒక లీడ్ రోల్ చేస్తూ నన్ను మంచి రోల్ చేస్తున్నాను, ఇంపార్టెంట్ రోల్. అండ్ శ్రీకాంత్ గారి ప్రొడక్షన్స్లో సినిమా బండి ప్రొడక్షన్ బ్యానర్లో అండ్ వంశీ గారి డైరెక్షన్లో భువమ్మ కథలు ఆమని గారి లీడ్, ఆమని గారు మంచి స్టోరీ అది, ఆ మూవీలో కూడా మంచి రోల్ చేస్తూ ఉన్నాను యాజ్ ఏ టీచర్ రోల్. అందులో కూడా స్టూడెంట్స్ అందరితో ఉండేది, అందులో #90s ఉండే రోహన్ అనే ఒక అబ్బాయి ఉంటుంది, చిన్న అబ్బాయి, వాళ్ళ కాంబినేషన్లో ఉండే సీన్స్ ఒకటి చేస్తున్నాను, అలా షూట్ అయిపోయింది RFC. సో అది జరుగుతూ ఉంది. అండ్ రీసెంట్గా వెబ్ సిరీస్ ఒకటి చేసాం, భామ సత్యభామ అనేది బేబీ మూవీ అమ్మాయి చెప్పింది కదా, సో రిలీజ్ పోస్టర్లో ఆకాశ్ డైరెక్టర్ది, అదొకటి జరుగుతూ ఉంది. బ్లాక్ బోర్డ్ దట్ ఈస్ పూర్వజ్ గారిది నెక్స్ట్ ప్రాజెక్ట్ బ్లాక్ బోర్డ్ అనేది, సో వన్ ఆఫ్ ద బిగ్ ప్రాజెక్ట్ అది, సో ఆ ప్రాజెక్ట్లో చేస్తున్నాను. అండ్ సుక్కు పూర్వజ్ గారు ఇంకా టైటిల్ అనౌన్స్ చేయకూడదు అఫీషియల్గా, సారే చేస్తారు, ఆ ప్రాజెక్ట్స్లో చేస్తున్నాను. సో సుక్కు పూర్వజ్ గారు చేసే ప్రతి ప్రాజెక్ట్లో నేను ఉంటున్నాను. అండ్ జ్యోతి పూర్వజ్ గారు మ్యామ్ ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో వాటన్నింటిలో కూడా నేను పెరలుగా ఏదో ఒక రూపంలో చేస్తున్నాను. అండ్ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నప్పుడు ఆకాష్ గారు కావచ్చు,
అండ్ ఈగల్ మూవీ డైరెక్టర్ మన కార్తీక్ అన్న ఉన్నాడు. సో ఈగల్ మూవీలో అప్పుడు కలిసినప్పుడు కూడా హీ ప్రామిస్డ్ మీ ఏ రోల్. సో ఇలా సర్కిల్లో నుంచి వచ్చినవి. అండ్ ముదిరాజ్ గారు మూవీ ఒకటి ఉంది, అది కూడా మంచి ప్రాజెక్ట్. టైటిల్ కూడా ఇంకా అఫీషియల్ అనౌన్స్ కాలేదు. ముదిరాజ్ గారు దాని ప్రాజెక్ట్లో కూడా ఒక రోల్ చేస్తున్నాను. సో ఇలా కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది ట్రాక్లో పడుతున్నాయి. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయనండి, ఎందుకంటే నేను ఒకటే నమ్ముతున్నాను. ఇవన్నీ కూడా ఆ రోజు ఈ జంక్షన్ నుంచి ఈరోజు మాస్టర్ పీస్ వరకు కూడా నాకు ఇది చెయ్యాలి అని ఎప్పుడు అనుకోలేదు, ఆకాంక్షించలేదు. మనం తినే ప్రతి గింజ మీద మన పేరు రాసినట్టుండే, మనం చేసే ప్రతి పాత్ర, మనం వేసే ప్రతి పాత్ర మీద మన పేరు ఉంటుంది. మనం వద్దనుకున్నా కానీ అది వస్తుంది, అది ఏదో రూపంలో. అదొకటే నేను నమ్ముతున్నాను. సో ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? యాక్చువల్గా హీస్ ఎ వెరీ నైస్ గాయ్ అండి. అంటే నేను ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కలిసినప్పుడు కానీ, మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ అప్పుడు కలిగి, ఆయన స్పీచ్ చాలా బాగుంటుంది. మన చైతన్య ప్రొడక్షన్స్లో డార్లింగ్ అనే మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆయన స్పీచెస్ కానీ అన్నీ ఉంటూ ఉండే. బట్ ఆయనతో కలిసి మేము వర్క్ చేస్తామని నేను ఎప్పుడు ఊహించలేదు. బట్ రీసెంట్గా ఒక పెద్ద బడ్జెట్తో మేము ఏదైతే యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసుకున్నామో దానికి ఆర్ట్ డైరెక్టర్గా గాంధీ గారు ఆన్బోర్డ్ అయ్యారు. సో ఆయనతో అప్రోచ్ అన్నా, నేను ఇలా మాధవ్ని ఇలా మనం కనుస్తూ ఉంటాం కానీ మీకు ఇలా తెలియదు, మనకి ఇలా ఇలా మూవీకి అని చెప్పి ఆయన్ని తీసుకొచ్చి ప్రాజెక్ట్లోకి ఆన్బోర్డ్ చేసుకొని ఇలా మాట్లాడుకున్నప్పుడు, ఈజ్ ఆర్ట్ వర్క్ ఈజ్ ఫ్యాబులస్. ఎందుకంటే ఇప్పుడు ఆయన సాయిధరం తేజ్ గారిది కూడా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇలా అంటే ఆయన వర్క్ అనేది ఎలా ఉంటుందంటే ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది, నిజంగా ఒక న్యాచురాలిటీని తీసుకొస్తుంది. చాలా కష్టపడతారు ఆయన, అలాగే గ్రౌండ్ టు ఎర్త్. మన ఎప్పుడైతే కమ్యూనికేషన్లో కూడా ఒక మన అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది, కలిసి పనిచేసే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ తక్కువ బడ్జెట్లో చాలా గ్రేట్ క్వాలిటీ తీసుకురాగలిగిన ఒక క్రియేటివ్ ఆర్ట్ డిజైనర్. సో అలాంటి డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ మాస్టర్ పీస్కి ఆన్బోర్డ్ అవ్వటం, మాస్టర్ పీస్కి పనిచేయటం నిజంగా మాస్టర్ పీస్కి రాసిపెట్టింది అనుకోవచ్చు. అంటే శివుడి యొక్క బ్లెస్సింగ్స్తో మాస్టర్ పీస్కి ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారి యొక్క వర్క్ తోడవడంతో ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో అలా జర్నీ స్టార్ట్ అయింది. హోప్ మేము ఇలాగే ఇంకా మరిన్ని సినిమాలు ఖచ్చితంగా చేస్తామని అయితే ఫీలింగ్ నిజంగా కోరుకుంటున్నాం. హోప్ సో. సో ఈ మాస్టర్ పీస్లో సౌమ్య శెట్టి గారు ఉన్నారా లేదా? యా ఉన్నారండి. యాక్చువల్ సౌమ్య ఈజ్ ఏ వెరీ లైక్ యూనో ఫస్ట్లో కాంబినేషన్స్లో ఉండేది ఫస్ట్ సీన్స్ అన్ని, తన సీన్స్ అన్నీ కూడా అయిపోయినవి. అండ్ ఎడిటింగ్లో కూడా చాలా బాగా వచ్చింది తనది అంతా కూడా. ఖచ్చితంగా మూవీలో ఉంటారు. అంటే రీసెంట్గా ఏదో కొన్ని ఇష్యూస్ జరిగి ఉన్నవి, దొంగగా మారిన హీరోయిన్ అవి అని చెప్పి కొన్ని కొన్ని ప్రముఖ ఛానల్స్లో కూడా ఇలా రావటం ఇవన్నీ జరిగినాయి. బట్ అవి డజంట్ ఇంపాక్ట్, బట్ ఉన్నారు. అండ్ షీఈస్ ఎ వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్, చాలా ఆశలతో వచ్చారు ఆవిడ. బట్ ఇవన్నీ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. మనుషులు తప్ప రైట్ అనేది నోబడి, వీ కెనాట్ జడ్జ్ ఎనీబడి అండి. డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అది. అండ్ షీఈస్ ఎ వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్, కపుల్ ఆఫ్ మూవీస్ కూడా చేశారు అండ్ చేస్తున్నారు కూడా. అండ్ తన ఫ్యూచర్ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్స్ ఎ గ్రేట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీలోకి రావాలని చాలా మందికి ఉంటుంటుంది. అవును. సో ఇప్పుడు రావాలనుకునే వాళ్ళు కావచ్చు, ఎదగాలనుకునే వాళ్ళు కావచ్చు, అమ్మాయిలు అయితే అబ్బాయిలు అయితే ఏం డిఫరెన్స్ కనబడుతుంది ఇండస్ట్రీలో? అంటే అబ్బాయిలకి ఈజీయా, అమ్మాయిలకి ఈజీయా ఇండస్ట్రీకి రావడానికి అనేది నాకు డౌట్ యాక్చువల్గా. అంటే మీ మీ స్టోరీ వింటుంటే మీరు ఇంత సింపుల్గా ఎలా వచ్చారు అని అనిపిస్తుంది నాకు, అందుకే అడుగుతున్నాను. నేను చెప్పాను కదండి, నేను సింపుల్గా రావడం కాదు, యాక్చువల్గా వచ్చిన తర్వాత కూడా నేను దాన్ని వెళ్దామన్న ఇది కూడా యూటిలైజ్ చేసుకున్నారంటారు ఛాన్స్ని బాగా. ఇప్పుడు సుమా గారి ప్రొడక్షన్స్లో ఈ జంక్షన్ చేద్దామని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆఫర్ వచ్చిన తర్వాత కూడా నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు మన జాబ్ మనకి వెళ్తున్నాం, దాన్ని వైడ్ ఈ హడ్డిల్స్ ఎందుకు, ఇండస్ట్రీ అంటే అట్లా అంటారు ఇట్లా అంటారు. మళ్ళీ ఇప్పుడు మనకి ఏంటంటే ఇంత చదువుకొని ఉన్నాము, ఇంత జాబ్లో ఉన్నాం, మళ్ళీ ఇదంత అవసరం అని అలాగా వచ్చింది. అదే చెప్తున్నాను కదా, మనం తినే ప్రతి గింజ మన పేరు రాస్తుంటే అది ఎట్లయినా సరే మన దగ్గరికి వస్తుంది. ఇలా మనకి ఇలా చేయాలని ఇట్లా ఇక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది వస్తుంది. అట్లాగే ఐ బిలీవ్ దట్ ఖచ్చితంగా అండి, టాలెంట్ ఉంటే ఏదో ఒక రూపాన వచ్చేస్తుంది. దానికి మన ఎగ్జాంపుల్ చూసుకుంటే మన మెగాస్టార్ చిరంజీవి గారే, పవన్ కళ్యాణ్ గారే, అండ్ విజయ్ దేవరకొండ, దెర్ ఆర్ మెనీ పీపుల్, నేచురల్ స్టార్ నానిగారు. ఇలా అంటే నానిగారు చెప్తుంటారంట, ఒకప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళు లంచ్ టైంలో వస్తారని చెప్పేసి వాళ్ళని కలవటానికి అన్నం తినకుండా అలాగే 28 రోజులు అట్లా లంచ్ టైంలో వెళ్తూ ఉండేవాడిని, ఒక్కపోటే తినేవాడిని, అంత కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. ఖచ్చితంగా మనం ఏదైతే అనుకుంటామో బలంగా నమ్ముతామో ఆ సంకల్పాన్ని అలాగే పెట్టుకొని కష్టాలు వచ్చినప్పుడు టెస్ట్ చేస్తాయి మిమ్మల్ని. ప్రసి ఇప్పుడు నాకు చాలా కష్టాలు వచ్చినాయి, అంత ఈజీగా ఏం రాలే.
నేను చిన్న చిన్న ప్రెస్ మీట్స్ ఉన్నప్పుడు చాలా చాలా ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. నేను అన్నం తినేటప్పుడు అంటే ప్రెస్ మీట్స్కి జస్ట్ మీడియా తరఫున వెళ్ళినప్పుడు ఎప్పుడైనా దానికి ఒక అంటే నేను జాబ్లో ఉంటూ అన్నిటికి వెళ్ళకపోవటం వల్ల కొన్నిటికి వెళ్తుండేవాడి. అలా వెళ్ళినప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్లో నా చేతిలో అన్నం తింటున్నప్పుడు అంటే అసలు మీడియా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నా చేతిలో అన్నం లాగేశారు, లాగేసి డస్ట్బిన్లో పడేసి ఇది చేస్తారు. అంటే యాక్చువల్గా వాంటెడ్లీ అయింది కదా అది, అది వేసినప్పుడు తర్వాత అది లాగినప్పుడు అంత పెయిన్ ఇలా. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి మీడియా సోదరులు, ఇప్పుడు నా కొలీగ్స్ ఎవరైతే మీడియా సోదరులు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా కాల్స్ చేసి ఎందుకు ఇలా జరిగింది, నేను చూస్తే వాళ్ళకి అర్థం కాదా, నువ్వేమైనా తిండి కోసం గతిరేకలు ఉన్నావా, తిండి కోసం వచ్చేవాడివా, అది అర్థం లేకుండా ఎట్లా లాగి వేశారు, ఏం చేశారని చెప్పేసి వాళ్ళు నైట్స్ కాల్ చేసినప్పుడు ఇంకా పెయిన్ఫుల్. నాకు లాగినప్పుడు కూడా అంత బాధే లేదు, ఆయన చేతిలో అన్నం తినే ప్లేట్ని లాగి డస్ట్బిన్లో పడేశాడు, నా కళ్ళలో 2 నిమిషాలు నీళ్ళు తిరిగినాయి. అందరి ముందు ఇలా చేసిన తర్వాత నేను అది సబబు కాదు, సభా మర్యాద ఉంటుందని చెప్పి అక్కడ నుంచి సైలెంట్గా వచ్చేసాను. ఇలా కాల్ చేసి అందరు మాట్లాడుతున్నప్పుడు అక్కడెవరు మాట్లాడలే, అది జరిగినప్పుడు ఎవరు మనోడు మనతో పాటు ఉండేవాడిని ఎవరు సమర్థించలే. జరిగిన తర్వాత ఇలా కాల్ చేసిన బాధ వేస్తుంది. కానీ అదే టైంలో వేరే వ్యక్తి నాకు వచ్చి, నేను ఒక వేరే ఇంకో ఈవెంట్లో ఉన్నప్పుడు భయం వేస్తుంది అన్నం అంటే ఫుడ్ దగ్గరికి వెళ్ళాలి చూడాలంటే భయం వేస్తుంది, నేను దూరంగా ఉంటుండే దూరంగా. కానీ వాళ్ళు పిలుస్తున్నా కానీ రండి భోజనం చేయండి అని చెప్పి పిలుస్తున్నా కానీ వెళ్ళలేదు. ఆయన పర్సనల్గా పిలిచి వేరే ఆయన ఎందుకు రావట్లేదు అంటే ఇలా జరిగింది అందుకే ఆయన భయపడుతున్నాడు రావట్లేదు అని చెప్పినప్పుడు ఆయన దగ్గరకుండి పిలిచి నా చేతిలో ప్లేట్ పెట్టి నాకు వడ్డించి తిను నువ్వు ఫుడ్ అని చెప్పేసి పెట్టినా ఆ వ్యక్తే వంశీ గారు. సో ఎప్పుడైతే మన చేతిలో అన్నం లాగేసినప్పుడు ఇంకొక చేతిలో మనకి ఇస్తారో వాళ్ళు మనకి దేవుళ్ళ కనపడతారు. అంటే ఆ సందర్భంలో నాకు ఆయన పరిచయమైన సందర్భం అట్లా పరిచయం కాబట్టి నాకు ఆయన డెమిగాడ్గా నేను ఈ రోజున నేను ఇండస్ట్రీలో అందరితో ఇలా మెలుగుతున్నాను. ఏదైనా ఉందంటే నేను ఆయన అంటే ఆయన పరిచయం ఉంది, ఆయన నాకు చేస్తాడు, ఆయన గుప్పెట్లో ఉన్నాడు నేను చెప్పట్లేదు, బట్ ఆ గ్రాటిట్యూడ్ చెప్తున్నాను. సో ఆయన బ్లెస్సింగ్స్ చెప్తున్నాను, ఆయన గొప్పతనం గురించి చెప్తున్నాను. ఆ ఇచ్చినప్పుడు నాకు నా కళ్ళకి ఆయన ఒక పెద్ద ఇదిగా కనిపించారు. సో నాకు అందుకే ఆయన అంటే అంత రెస్పెక్ట్ ఉండే. సో ఇట్లాంటి వ్యక్తులు ఉన్నప్పుడు హీఈస్ ద రీజన్ ఫర్ మెనీ కాంబినేషన్స్ ఇన్ ఇండస్ట్రీలో. పెద్ద పెద్ద బ్లాక్ బాస్టర్స్ 100 డేస్ రీసెంట్గా 100 డేస్ జరిగిన ఒక మూవీ కారణం కూడా ఇట్లాంటి వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఇండస్ట్రీలో మనలాగా ఆస్పిరెంట్స్ కష్టపడి ఇలా వెలగాలి, కళ్ళు మన డ్రీమ్స్ నెరవేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా రావచ్చు. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు, 10 మందికి హెల్ప్ చేసినప్పుడే మనం పైకి ఎదుగుతామనే వ్యక్తులు వీళ్ళు. ఇలాంటి వ్యక్తులు ఇండస్ట్రీలో ఉన్నారు చాలామంది. అండ్ డైరెక్టర్ సుప్పురోజ్ గారు కూడా అందరు ఫ్రెష్ టాలెంట్కి ఆపర్చునిటీస్ ఇస్తారు. ఆయన సినిమాలు చూసుకుంటే ఇప్పుడు శుక్రా కానీ, మాట్రాని మౌనం కానీ, మాస్టర్ పీస్ కానీ, నెక్స్ట్ బ్లాక్ బోర్డ్ కానీ, నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, టైటిల్స్ నేను చెప్పకూడదు, వాటన్నిటికి కూడా ఫ్రెష్ టాలెంట్స్ అండి. అందరినీ కూడా ఫ్రెష్ ఫేసెస్ని ఎంకరేజ్ చేసే ఏకైక డైరెక్టర్గా ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. సో ఇలాంటి వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీ ఇప్పుడు చాలా బాగుంది. అల్లు అర్జున్గా చెప్పినట్టుగా, మెగాస్టార్గా చెప్పినట్టుగా కూడా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఖచ్చితంగా రావచ్చు. సో మనల్ని బ్లాక్ చేసడానికి కానీ మధ్యలో కొంతమంది ఉంటూ ఉంటారు, అవన్నీ కూడా వాటిని ఎదుర్కొని దాటుకొని ఖచ్చితంగా మనం ముందడుగేసినప్పుడు మనం కనపడతాం. లైక్ ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో మీకు ఇప్పటి వరకు మీ కెరియర్లో వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏముంది అండ్ ఎవరు ఇచ్చారు ఆ కాంప్లిమెంట్ని? యా, సో అల్టిమేట్లీ నాకు ఇందాక మాట్లాడుకున్నట్టుగా మా మదర్ ప్రతి వారం ఆదివారం అయ్యేసరికి టీవీలో కూర్చొని నేను ఒక వారం కనపడకపోతే ఏంద్రా నువ్వు ఈరోజు రాలేదు అని అడిగేదే నాకు ఇప్పటికీ ఇప్పటికీ ఉంటూ ఉంటుందండి. అది 10 మంది కూడా మీ అబ్బాయిని ఇలా చూసామని గర్వంగా చెప్పినప్పుడు వాళ్ళు హ్యాపీనెస్ పేరు. సో ఇంట్లో కాకుండా ఇండస్ట్రీ నుంచి నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్, మోస్ట్ మెమరబుల్ కాంప్లిమెంట్ ఏంటంటే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గారు. సో ఆయన అంటే చాలామందికి ఇష్టం. నాకు పవన్ కళ్యాణ్ గారు పెద్దవాళ్ళందరి తర్వాత బాగా ఇష్టమైన వ్యక్తి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గారు, విఎస్ విజయ్ సేతుపతి గారు. సో అలాగే ఆయన్ని చూస్తే చాలు, ఇప్పుడు మా ఇంట్లో కూడా ఆయనకి ఫ్యాన్స్ అండి చాలామంది. సో ఆయన చూస్తే చాలు అనే ఇది నుంచి ఒక ఈవెంట్లో కలిసినప్పుడు ఆయన్ని అడిగాను, సార్ మీరు ఇండస్ట్రీకి ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ నేను ఆయన అడిగాను, ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు సార్ అని, ఏం చెప్తారు ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు. ఆయన 2 నిమిషాలు సైలెంట్గా అయిపోయాడు. ఏం నేను తప్పడిగైనా నేను ఇబ్బంది పెట్టానా, నేనేం అడగ ఇది చేయలేదని. ఆయన 2 నిమిషాలు ఆలోచించి, ఎవరి మాట వినద్దు, లిజన్ టు యువర్ హార్ట్, మీ మనసు ఏం చెప్తే అది చేయండి, ఈవెన్ విజయ్ సేతుపతి చెప్పినా కానీ నాలాంటి వాళ్ళు చెప్పినా కానీ వినొద్దు అని చెప్పి రెస్పాన్స్ ఇస్తూ మాట్లాడుతూ లాస్ట్లో యు ఆర్ హ్యాండ్సమ్, ఆర్ంట్ యు అన్ యాక్టర్ అని చెప్పేసి అన్నారనమాట. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ 58th ఫిలిం సార్. ఐ లుక్ వెరీ హ్యాండ్సమ్ అండ్ ఆర్ యు గోయింగ్ టు బి యాన్ యాక్టర్? విజయ్ గారు యు లుక్ హ్యాండ్సమ్. విజయ్ గారు, విజయ్,
సో యు ఆర్ హ్యాండ్సమ్ అనేది మక్కల్ సెలవు విజయసేతుపతి గారి నోట్లో వచ్చినప్పుడు అయిపోయిన తర్వాత నా ప్రెస్ కొలీగ్స్ అందరు కూడా నిజమే ఇన్ని రోజులు మేము ఎప్పుడు చెప్పలేదు నీకు యు ఆర్ హ్యాండ్సమ్ అని, అదే మాటని నాకు 2 డేస్ అలా రివర్బరేట్ అవుతూ ఉంది. సో అది అందరికీ వీడియోస్లో వెళ్ళిపోయింది, రిలేటివ్స్ అందరు కూడా చూసారు, అందరు కూడా నాకు పంపిస్తున్నారు లింక్స్ అవి. సో విజయ్ సేతుపతి గారు నేను యు ఆర్ హ్యాండ్సమ్ అన్నారు, ఆర్ఎన్టీ అయిన యాక్టర్ అని ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు. అంటే మనకిష్టమైన అభిమాన హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గారు మహారాజా ప్రమోషన్స్లో జరిగిందండి. మహారాజా ప్రమోషన్స్ ఈవెంట్లో జరిగినప్పుడు యు ఆర్ హ్యాండ్సమ్ అని ఆయన అన్నప్పుడు కింద కామెంట్స్ అన్నీ హే హ్యాండ్సమ్, యు ఆర్ హ్యాండ్సమ్, హే హ్యాండ్సమ్ అని ఇలా కామెంట్స్ రావటం, ఆ ఏదైతే వీడియో ఉందో ఇన్స్టాలో కానీ అనేది యూట్యూబ్లో వైరల్ అవ్వటం. సో ఇది చూసిన తర్వాత చాలా ఓకే పర్లేదు మనం హ్యాండ్సమ్మే అని అప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. అండ్ లైఫ్ టైం కూడా ఇది మోస్ట్ మెమొరబుల్ కాంప్లిమెంట్. ఈవెన్ ఇప్పుడు నేను ఇంతకుముందు మూవీస్లో చేస్తున్నా కానీ కెమెరాలో చూసినప్పుడు ఓకే నువ్వు బాగా చేసావు, నేచురల్ బాగుంది అని అన్నారు, కానీ యు ఆర్ హ్యాండ్సమ్ యువర్ అని ఎప్పుడు అనలేదు. సో అది అందరి సమక్షంలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో విజయ్ సేతుపతి గారు యు ఆర్ హ్యాండ్సమ్ అని ఎప్పుడైతే అన్నారో అది నాకు చాలా హత్తుకుపోయింది. అండ్ ఆయన మీద అభిమానం గౌరవం ఇంకా పెరిగిపోయిందండి. ఖచ్చితంగా అన్న అయిపోయిందో చెప్పాను, ఏదో ఒక రోజు నేను మీ పక్కన ఖచ్చితంగా యాక్ట్ చేస్తాను, ఖచ్చితంగా చేయాలని మనసుకి ఉంది సార్ అని చెప్పేసి ఆయనతో షేర్ చేసుకున్నాను. సో ఫైనల్గా మాస్టర్ పీస్ గురించి మా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? సో మాస్టర్ పీస్ ఈజ్ అ వెరీ ప్రామిసింగ్ ఫిలిం అండి, ఇట్స్ అ సైఫై సూపర్ హీరో ఫిలిం. సో సూన్ ఇట్ ఈస్ హిట్టింగ్ ద థియేటర్స్. మొన్న స్టేజ్ మీద కూడా టీజర్ లాంచ్ ఈవెంట్లో కూడా అదే చెప్పాను. అండ్ మాస్టర్ పీస్ అనేది ఒక ప్రామిసింగ్ ఫిలిం, ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. ఈ రోజున ప్రేక్షకులు అనేవాళ్ళు పాన్ ఇండియా అయిపోయారు, పాన్ ఇండియా ప్రేక్షకులు అయిపోయారు. సో వాళ్ళ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుంది అండ్ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది అందరినీ. ఒక విజువల్ ఫీస్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. సో అందరు కూడా దీన్ని థియేటర్స్లోనే చూడండి. ఒక ఏదైతే మీరు అనుకుని వస్తారో వాటికి మించి ఎక్స్పీరియన్స్ అనేది మాస్టర్ పీస్ ఖచ్చితంగా ఇస్తుంది. పేరుకు తగ్గట్టే ఏ మాస్టర్ పీస్ ఈజ్ ఏ క్లాసిక్ మాస్టర్ పీస్గా ఉంటుంది, ఒక హిస్టారిక్గా ఉంటుంది. అండ్ వాటిలో చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఫ్యూచర్ వస్తుంది. సో మీ బ్లెస్సింగ్స్, ఆడియన్స్ యొక్క బ్లెస్సింగ్స్ కంపల్సరీ ఉండాలి. ప్రేక్షకుల దేవుల యొక్క అభిమానం, వాళ్ళ యొక్క ఆశీస్సులు అన్నీ కూడా మాస్టర్ పీస్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సూన్ ఇట్ ఈస్ హిట్టింగ్ ద థియేటర్స్, ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ గారు. మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అవ్వచ్చు, మీ మెమొరీస్ అవ్వచ్చు, మీ ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ మీ మాస్టర్ హిట్, అలాగే మీరు ఫ్యూచర్లో చేయబోయే అన్ని ప్రాజెక్ట్స్ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, మీకు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ రావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి. దిస్ ఈస్ మై ఫస్ట్ పొలిటికల్, నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను బట్ సినిమాకి సంబంధించి, ఎంటర్టైన్మెంట్కి సంబంధించి నేను తీసుకున్నాను కానీ ఎప్పుడు ఇవ్వలేదు, ఇంటర్వ్యూ చేయలేదు. సో దిస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ, మీతోనే బోనీ అవుతుంది. అండ్ ఇట్లాంటి ఇంటర్వ్యూస్ నేను చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ద వే ఇలా ఇంటరాక్ట్ చేస్తుంటే టైం కూడా తెలియలేదు. సో ఇప్పుడు ఇలా అంటే అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం, అంటే విత్ ద ఫ్లో యు ఆర్ గోయింగ్. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది అండ్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. సో చూసారు కదా మాధవ్ గారితో ఇది మన చిట్ చాట్. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటా, అంతవరకు సెలవు.